నిజామాబాద్ జిల్లా జక్రాన్ మండలం పడకల్లో రైతుల ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కరెంటు కోతలను నిరసిస్తూ రైతుల నిరసన చేపట్టారు. ధర్నాలో భాగంగా పడకల్ విద్యుత్ సబ్స్టేషన్ ను ముట్టడికి ప్రయత్నించారు. దాంతో విద్యుత్ సిబ్బంది రైతులను అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం తోపులాట చోటు చేసుకుంది. కరెంటు కోతలతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 24 గంటల కరెంటు రావడం లేదని అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని రైతులు మండిపడ్డారు. ఈ కరెంటుతో సమస్యతోని తెల్లదాకపోతుందాక రాత్రి బాగులనకుండా ఏ టైం వస్తుందో ఏ టైం పోతుందో మాకు తెలియకుండా అధికారులు వచ్చి అడిగితే అధికారులు ఏమంటారంటే మా దగ్గర కరెంటు లేదు, మేము 24 గంటలు కాదు మీకు 10 గంటలు కూడా కరెక్ట్ ఇవ్వలేకపోతున్నాము, అది పై నుంచి మాకు ఆర్డర్ లేదు కాబట్టి కరెంటు ఇవ్వము, మీకు వచ్చినప్పుడు మీకు మాకు ఆర్డర్ వచ్చినప్పుడే ఇస్తామని అంటున్నారు. అది 3 గంటలు ఒకసారి ఇస్తుండు, నైట్లో 2 గంటలు ఒకసారి ఇస్తుండు, అర్థం కాకుండా టైమింగ్ లేదు. కాబట్టి రైతుల బాధతోని సబ్సిడీని ముట్టడించడానికి వచ్చాము. ఇది ఫస్ట్ టైం కాబట్టి ఏదో అనుకోకండి, ఇంకా పెద్ద ఎత్తున కూడా రైతులు ఆందోళన చేసే పరిస్థితి ఉంది. మాకు ఇప్పుడు నేటలు బారినాయి పొలాలు, 24 గంటల కరెంటు నాణ్యత కరెంటు ఇస్తున్నా వైర్లు ముట్టుకపోని చెప్తుండు కేసీఆర్. ఎక్కడ నాణ్యతమైన కరెంటు వస్తుంది? ఎక్కడ రమ్మాను ఇక్కడికి, మీ అధికారులను వచ్చి చూడమాను. కరెంటు మరి 24 గంటల కరెంటు ఉన్నదే, 7 గంటల కరెంట్ ఉన్నది, 3 గంటల కరెంట్ ఉన్నది, ఆ కరెంట్కి కూడా టైమింగ్ లేదు, ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతున్నదో. దాని గురించి మీరు గట్టి చర్య తీసుకొని ఇస్తారా లేదా, లేకుంటే ఇంకా ఇట్లనే ధర్నాలు కొనసాగుతాయి. అప్పుడు ఇవ్వడం బంద్ చేయడం అనేది జరుగుతుంది. ఆ విషయం తప్ప మన రాష్ట్రంలో కరెంటు మనకి